తెలుగు భాషకి సుదీర్ఘకాలం పాటు తెగులు పట్టించినటువంటి నేపథ్యంలో తెలుగు మాట్లాడితే పాపం మాట్లాడితే శాపం తెలుగు మాట్లాడడం అంటే అసమర్థుల లక్షణం అంటూ మానసికంగా మనల్ని తయారు చేసి ఆంగ్లం వైపుకి తీసుకెళ్లడం కోసం చేసినటువంటి ప్రయత్నం వివిధ పాఠశాలల్లో తెలుగు మాట్లాడే వాళ్ళని చులకనగా చూసినటువంటి పాపం వాస్తవంగా చైనా చైనీస్ భాషలో చెప్తుంది రష్యా రష్యన్ భాషలో చెప్తుంది ఏ దేశం ఆ దేశపు భాషలో పాఠాలు చెప్తుంది ఆ పైన ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ కోసం నేర్పుతుంది ఇక్కడ మనం అలా కమ్యూనికేషన్ కోసం నేర్పడం కంటే కూడా ఇంగ్లీష్లోనే బ్రతకాలి ఇంగ్లీష్లోనే తినాలి ఇంగ్లీష్లోనే తాగాలి ఇంగ్లీష్లోనే జీవించాలి అలా రాకపోతే ఇంగ్లీష్ రాదు అంటూ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమాల వైపుకి తీసుకువెళ్ళిపోయాక మాతృభాష మీద మమకారం సంగతి దేవుడెరుగు మాతృభాషలో ప్రావీణ్యం సంగతి దేవుడెరుగు అసలు మాతృభాషలో మాట్లాడటం రాయటం సాధ్యం కానటువంటి పరిస్థితి చివరికి తెలుగులో ముప్పై ఐదు మార్కులు సాధించలేని స్టేజీకి జేరిపోయినటువంటి పరిస్థితి ఖండాంతరాలకు వెళ్ళిపోయినటువంటి మన వాళ్ళకి ఇప్పుడు తెలుగు అవసరాన్ని ఈ మధ్యకాలంలో మాతృభాష ప్రేమికులైనటువంటి ఓ వెంకయ్యనాయుడు గారో రమణ గారు ఇట్లాంటి వాళ్ళు చెబుతున్నటువంటి కారణంగా కావచ్చు విదేశాల్లో ఉన్నటువంటి తమ బిడ్డలకి తెలుగే రాదని గర్వంగా చెప్పుకున్నటువంటి అమెరికాలో ఇప్పుడు తెలుగు బోధన పెడుతోంది ఈ పెడుతున్నటువంటిది తాన తానా తాజాగా తల్లిదండ్రులకు నమస్కారం ప్రవాస తెలుగు చిన్నారులందరికీ తెలుగు నేర్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో తానా పాఠశాలలను అన్ని సెంటర్లో మీకు అనుకూలమైన సమయాల్లో నడుపుతుందట తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫీజు కేవలం వంద డాలర్లు మాత్రమే ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు రిజిస్ట్రేషన్ కొరకు మీకు దగ్గరలో ఉన్న తానా లేదా పాఠశాల కోఆర్డినేటర్ని సంప్రదించగలరు అంటూ ఒక లింక్ కూడా ఇచ్చింది అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు కట్టాలన్నమాట మన లెక్కన ఇప్పుడు వంద అంటే వంద డాలర్లు అంటే డాలరు డెబ్బై ఐదు రూపాయల దాకా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఏడున్నర వేలు నెలకి ఖర్చు పెడితే తెలుగు వస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు తెలుగు భాష ఎదిగిందనుకోవాలా లేదా తెలుగు భాషని కాపాడుకోవడం కోసం అనుకోవాలా లేదా ఇంతకాలం తెలుగు ఉంటే రారన్నటువంటి తెలుగు మాత్రమే వస్తే అంటే తెలుగు మాత్రమే రావాలని ఎవరన్నా లేదు తెలుగుతో పాటు మిగతాది నేర్చుకోవడం అని కాకుండా తెలుగుని వదిలేసి మిగతాది నేర్చుకుంటే బాగుపడతామంటూ మానసికంగా మనల్ని సిద్ధం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఏడున్నర వేల రూపాయలు అంటే ఇదివరకు ఒక భయం ఉండేది తెలుగు మీడియంలో చదివితే రేపు పొద్దున తెలుగుకి ఎందుకు పనికి రాకుండా పోతామేమో అని ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళకి ఆర్థికంగా నిలబడతాయి ఇదివరకు ఇంగ్లీష్ టీచర్లకి గిరాకీ ఉండేది ఇక భవిష్యత్తులో తెలుగు టీచర్లకి గిరాకీ వస్తుందేమో